గంగుల కుటుంబానికి నోటీసులు, జిల్ బైడెన్ కు కరోనా పాజిటివ్, ఉదయనిధి చర్యలపై ఉదయనిధిపై చర్యలు తీసుకోండి, కోటా 50% పరిమితి తొలగించాలి, ఇది పవార్ అన్నారు. తెరపైకి భారత్ ఇండియా పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నం, అంటే ఇండియా కూటమి పెట్టిన తర్వాత దేశం పేరుని వాడుకోవద్దు అనే పేరుతోటి దీన్ని చర్చలోకి తీసుకొచ్చారు. ఇక్కడ నాప్కో ప్రతినిధి బృందంతో కేటీఆర్ తెలంగాణకు అరబ్ పెట్టుబడులు, మంత్రి కేటీఆర్ తో సమావేశమైన పలు యుఏఐ కంపెనీలు తొలి రోజే 10,440 కోట్లకు పైగా పెట్టుబడులు, నాప్కో ప్లాంట్ 700 కోట్లు, మలబార్ గ్రూప్ కు 125 కోట్లు. ఇవన్నీ ఏంటంటే ఈ కేటీఆర్ గారు ఎన్నికల సమయంలో కీలక సమయంలో అమెరికా పోయాడు అంటే ఎంతో పాటు ఇంకో కీలకమైన ముగ్గురు రెండు పార్టీల నాయకులు కూడా అక్కడికి వెళ్లారు. అక్కడనే వీడు ఏమైనా సమావేశం రహస్య సమావేశం అయ్యారా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఇండియా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం ఆమోదించే అవకాశం, ప్రెసిడెంట్ భారత్ పేరిట ఆహ్వాన పత్రికలు ఈ నెల 9న జరిగే విందుకు G20 నేతలకు ఆహ్వానం, నరేంద్ర మోడీ సర్కార్పై ప్రతిపక్షాల ఆగ్రహం, ఇండియా కూటమిని చూసి మోడీ భయపడుతున్నారని ఎద్దేవా, భారత్ను తుడిచిపెట్టేయడానికైనా కొత్త కిల్జీలు కొత్త మొఘల్ రాజులు పుట్టుకొచ్చారు, విపక్ష నాయకులపై బీజేపీ మండిపాటు. ఏదేమైనా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు, ఇదే ప్రజల చర్చ జరుగుతా ఉన్నది. దేశాన్ని నచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు, 2016లో సుప్రీంకోర్టు స్పష్టీకరణ, దేశం పేరు మారితే ఆ వెబ్సైట్ లో కష్టాలు, ఇది దేనికి సంకేతం అని దీంట్లో రాశారు. దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు 17న పెరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టడానికి వాళ్ళ సిడబ్ల్యూసి సమావేశానికి నిర్ణయం తీసుకుంటే 17న పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవం, గత ఏడాది మాదిరిగానే కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహణ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి, సమర యోధులు అమరుల సంస్మరణ ప్రత్యేక కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి పిడికెడు మట్టి సేకరణ, ఢిల్లీలో స్మారక వనం, అమృత స్థూపం ఏర్పాటు. ఇది దీన్ని చర్చిస్తే ఒకటి తెలంగాణ రాష్ట్రం నైజాం పాలన నుంచి విడిపోయేదానికి ఎంతో మంది పేదలు రైతులు పెద్ద ఎత్తున సాయుధ పోరాటం చేయడం ద్వారా ఆ ప్రభుత్వం పోయిన తప్ప ఎవరో విముక్తి చేస్తున్నా విమోచన చేస్తున్నా రాలేదు. దీని మీద అసలు కోరిన వాళ్ళ పక్క పోయి ఏరే కొత్త వాళ్ళు వచ్చి కొత్త చర్చ జరుగుతున్నది, ఇది చరిత్రని పక్కదారి పట్టించేది. దంచుకొట్టిన వారం హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజాము నుంచి కొండపోత. ఏదేమైనా కూడా కనీసం ఒక 10 నిమిషాలు గట్టిగా వర్షం వస్తే తట్టుకోలేని పరిస్థితి విశ్వనగరంగా చెప్తున్నారు ఈ ప్రభుత్వం. దర్యాప్తు చేపడితే బాబు చిన్నబాబు జైలుకే, ఈడీ ఐటీ నోటీసులపై ఈడీ సుమోటాగా దర్యాప్తు చేయొచ్చు, ఎన్నికల కమిషన్ బిజినెస్ కమిషన్ కూడా విచారణ జరపవచ్చు, పిఎంఎల్ఏ పేమా ఆర్బీఐ కంపెనీ చట్టాల కింద కేసు నమోదు అవకాశం, ప్రజాప్రాతినిధ్య చట్టం కూడా దర్యాప్తు చేయాల్సి, ఐటీకి సమాధానం ఇవ్వకుండా తప్పించుకునేందుకే బాబు యత్నం, 2019 తర్వాత వచ్చినవే 118.98 కోట్లు అయితే 2014 నుంచి ఎన్నికల వేళ కొట్టుకొల్లగొట్టారో ఇదంతా తెలియాలంటే నిష్పక్ష దర్యాప్తు అవసరం. అంటే ఏదేమైనా ఈ పత్రిక టీడీపీకి వ్యతిరేకం కాబట్టి ఆ వ్యతిరేక వార్తలు ఎక్కువ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈరోజు పత్రికల్లో జనరల్ గా ఒక్కొక్క పార్టీకి ఒక పత్రిక ఉంది. బాబు బంగ్లాకే ముడుపులు, మళ్ళీ ఆ ముగ్గురే, అమరావతి కాంట్రాక్టులు తరహాలోనే, స్కిల్ స్కామ్ సూత్రధారి చంద్రబాబే, సిమెన్స్ కి తెలియకుండా ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మాయ కాగితాలపై 3,300 కోట్ల ప్రాజెక్టు చూపించి మోసం, నకిలీ ఇన్వాయిస్ లతో డ్రా చేసి పార్దసానికి అందించిన యోగేష్, వాటిని హైదరాబాద్ తరలించి బాబు పిఎస్ కు అందించిన మనోజ్, ఆ కొల్లగొట్టిన నిధులు చివరకు చేరింది చంద్రబాబు నివాసానికే, మనోజ్ యోగేష్ గుప్తా బాబు పిఎస్ పెట్టాలకు సిట్ నోటీసులు. ఇది ఇంకో పత్రిక చూద్దాం. ఈనాడు కూడా ఇండియా స్థానంలో భారత్, G20 నేతల విందు ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్న రాష్ట్రపతి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం విదేశీ అధినేతలకు ఇచ్చిన పుస్తకాలను అదే తరహాలో మార్పునకు సంకేతం అన్న అస్సాం సీఎం, దుమ్మెత్తి పోస్తున్న ప్రతిపక్షాలు తమ కూటమి ఇండియా పేరు ఉండడం వల్లేనని ధ్వజం. రాష్ట్రపతి ప్రధానమంత్రులకు భారత రాష్ట్రపతి భారత ప్రధానమంత్రిగా పేర్కొంటూ కేంద్రం ముద్రించిన పత్రాలు. ఏదేమైనా ఇండియాని భారత్గా పేరు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా రాష్ట్రానికి 10,040 కోట్లు అరబ్ పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేయడానికి మన నెల రోజుల పాటు మన కేటీఆర్ ఐటీ మంత్రి ఎల్లిండు, దానికోసమైనా దాని వెనకాల ఏముంది అనేది జనం పరిశీలిస్తున్నారు.
పూర్వవైభవానికి కాంగ్రెస్ కసరత్తు. కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత అధికారంలోకి రాలేదు కాబట్టి పూర్వవైభవం కోసం పడరాని పాటలు పడుతున్నది. ఏదైనా ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. అది ఏం జరుగుతుందో చూద్దాం. అధిక అధికారికంగా తెలంగాణ విమోచన. అమరవీరుల అమృత వనానికి ప్రతి ఊరి నుంచి పిడికెడు మట్టి తీసుకురావాలని చెప్పి అంటూ ఏ మట్టి తీసుకొచ్చినా ఏం చేసినా ఆ ప్రాణాలు ఆ రోజుల్లో ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని వదిలేట్టి ఏం చేసినా కూడా అది చరిత్రను పక్కదారి పట్టించినట్టే అవుద్ది. లక్షానికి 10 రోజులు గడువు. సేకరించిన బతుకమ్మ చీరలు 60% మిగతా ఇంకా పరిశ్రమలోనే. ఈ బతుకమ్మ పేరుతోటి చీరలు తీసుకొని గతంలో కూడా చాలా కుంభకోణాలు జరిగి చాలా మంది ప్రజలు తీసుకున్న వాటిని కూడా బజార్లో పారేశారు, చెత్త కుప్పలో వేశారు. నవ తెలంగాణ దినపత్రిక చూస్తే బీజేపీలో భూకంపం, ఏకమవుతున్న బీఆర్ఎస్ వ్యతిరేకులు, కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాకరేపుతున్న ఆయన కామెంట్స్, మాజీ మంత్రి కృష్ణయాదవ్ చేరికను తిరస్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, తన నియోజకవర్గంలోనే పోటీ అభ్యర్థి తెచ్చారని ఈటలపై ఫైర్. అదే రోజు మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కొడుక్కి పార్టీ తీర్థం, ఆయనకే వేములవాడ టికెట్ అని ప్రచారం, తుల ఉమ్మకు చొక్కెదురు. ఏదేమైనా ఈ కృష్ణ యాదవ్ బీజేపీలో చేరి కిషన్ రెడ్డి మీదనే పోటీ చేస్తే ఈటల దీన్ని కావాలని చేస్తున్నాడని బీజేపీలో కుమ్లాట్లు స్టార్ట్ అయ్యాయని అర్థమవుతుంది. ఎన్డీఏకు ఇండియా జ్వరం అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఇండియా కూటమి అనేది ఒక భయాన్ని సృష్టిస్తుంది అనేది ఈ వాతావరణాన్ని గత కొన్ని రోజులుగా చూస్తే అన్ని అర్థమవుతుంది. దేశం పేరును భారత్గా మార్చే యత్నం. రాష్ట్రపతి ఆహ్వాన పత్రికలో మారిన పేరు, ఇండియా మండిపడిన ప్రతిపక్షాలు కూటమి పేరు చెప్తేనే భయపడుతుందని ఎద్దేవా. ఇక్కడ ఇండియా పేరు వింటేనే బీజేపీలో కలవరం మొదలవుతున్నట్టు అవుతుంది. నిన్న మొన్నటిదాకా ఇండియా కూటమి పేరునే రాజకీయం చేసిన బీజేపీ ఇప్పుడు దేశానికి ఆ పేరును మార్చేయ చూస్తుంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ఒకవైపు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ బిల్లు పెట్టే అంశంపై మల్లగుల్లాలు పడుతుంది. మరోవైపు ఇండియా పేరుతో మార్చేస్తే పోలా అని ఆలోచిస్తుంది. ఆర్ఎస్ఎస్ కూడా దేశాన్ని భారత్ అనే పిలవాలని ఎప్పటి నుంచో చెప్తుంది. అయినా ఇదేమి వీరి కొత్త కాదు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పథకాలు మొదలుకొని పట్టణాలు నగరాల వరకు పేర్లు మార్చేయడం 9 ఏళ్లుగా వీరు చేస్తున్నది. ఇప్పుడు ఏకంగా దేశం పేరునే మార్చాలనుకుంటున్నారా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదే చెప్తుంది. ఏదేమైనా కూడా పేర్లు మార్చి చేయటం వల్ల ఏం ఉపయోగం లేదు. ఉపాధ్యాయులే సమాజ నిర్మేతలు. కానీ ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయులే మీదనే ఎక్కువ రకరకాల ఆరోపణలు, చెడు ఆరోపణలు వస్తున్నాయి. అది ప్రస్తుత పరిస్థితులను బట్టి నిరసించాల్సిన విషయం. అది వాన ఉధృతి. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు, ప్రవహిస్తున్న వాగులు, పిడుగుపాటుకు ముగ్గురుమూర్తి, పంటలకు ఆశాజనక, వ్యవసాయ పనులకు ముమ్మరం, చిత్తడిగా రోడ్లు, నగరాల్లో ఇబ్బందులు. ఏదేమైనా రైతులకు ఈ వాన ఉపయోగం జరిగేది. తర్వాత వరద ముంపు ప్రాంతాల్లో శాశ్వత చర్యలు చేపట్టాలి. ఇటువంటి డిమాండ్లు ఎప్పుడు ప్రజలు ప్రతిపక్షాలు చేస్తూనే ఉంటాయి. ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తూనే ఉంటుంది. నిరసనల బాట, బుచ్చగింపు పాట. నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఇది. రంగంలోకి ట్రబుల్ షూటర్, తగ్గేదేలే అంటున్న అసంతృప్త నేతలు. ఇక్కడ ట్రబుల్ షూటర్ గా పేరెన్నికున్న హరీష్ రావు బీజేపీలో ఉన్న అసమ్మతి వర్గాన్ని బుచ్చగించడానికి చేస్తున్నారు. ఏదైనా డౌన్ ఫాల్ స్టార్ట్ అయితే దాన్ని ఎవడో ఆపడం సాధ్యం కాదు. చెరువు కట్ట తెగిన తర్వాత వరదని ఆపడం అనేది ఎంత కష్టమో ఇది కూడా అదే అనేది ఆలోచిద్దాం. ఏదేమైనా మా రోజువారీ ఈ న్యూస్ ఎనాలిసిస్.